ఆదివాసీ గిరిజన హక్కుల కోసం గర్జించిన వీరుడు, బ్రిటిష్ వారి బానిసలైన జమీందార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన శూరుడు, భారతీయతపై దాడి చేస్తున్న తెల్లవారి కుట్రపూరిత పాలనపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన ధీరుడు, సామాన్యులను రైతులను వేధించిన వడ్డీ వ్యాపారుల పాలిట సింహస్వప్నం పరమపూజ్య బిర్సా ముండా 147వ పావన జయంతి నేడు. తల్లి భారతి సంస్కృతి సంస్కారాలను రక్షించడమే జీవితంగా భావించిన పరమపూజ్య బిర్సా ముండా 25 ఏళ్లకే మరణించి ఎప్పటికీ జాతికి స్ఫూర్తి ప్రతాతగా నిలిచాడు. ఆదివాసీ గిరిజన హక్కుల కోసం తనువును మనసును తన సమస్త శక్తులను జాతికి సమర్పించుకున్న పవిత్ర నాయకుడైన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేటి యువతరం ఆయన గురించి తప్పకుండా తెలుసుకోవాలి, ఆయన మార్గాన నడవాలి. బిర్సా ముండా 1875వ సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు. పశ్చిమ సింగ్భం జిల్లా పాఠశాలలో చదువుకున్నారు. అక్కడే పాశ్చాత్య దేశాల చరిత్ర ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని గుర్చి తెలుసుకున్నారు. చదువుకున్న ఫలితంగా బ్రిటిషర్లు భారతదేశంలో సాగిస్తున్న కుట్రపూరిత అహంకారయుత దురాక్రమణ సామ్రాజ్యవాద పాలనపై అవగాహన పెంచుకున్నారు. తెల్లవారి పాలనపై పోరాడనిదే దేశానికి స్వాతంత్రం సిద్ధించదని, మన హక్కులు మనం సాధించక తప్పదని నిర్ణయానికి వచ్చారు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటిషర్లపై, వారి పాలనపై, వారి సామ్రాజ్యవాదంపై యుద్ధం ప్రకటించారు. వారికి నిద్ర లేకుండా చేశారు. భారతీయ ఆదివాసీ గిరిజనుల ఆత్మాభిమానం కోసం గళమెత్తారు. బ్రిటిష్ వారి నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో భూమిక పోషించారు. ఛోటా నాగపూర్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. కుంతి, తామర్, బసియా, రాంచీ ప్రాంతాలు కేంద్రంగా మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపారు. దీంతో వణికిపోయిన బ్రిటిష్ పాలకులు దొంగ దెబ్బ తీశారు. ఇది బ్రిటిష్ వాళ్ళ కుట్రపూరిత విధానం. ఇప్పటి అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో కూడా చదువుకున్న పెద్దలు తమ బాధ్యతలు మరచి నిర్లజ్జగా నాటి మహనీయులు యొక్క త్యాగ ఫలితాన్ని, ఇప్పటి ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటూ బతుకుతూ దోపిడీగాళ్ల కంటే హీనంగా జీవించే ఈ పెద్దలనే ఖద్దరు చొక్కాలకి పూజ్య బిర్సా ముండా గురించి అర్థం కావడం కష్టమే. బిర్సా ముండాను చంపిన వారికి గొప్ప డబ్బు రివార్డు ఇస్తామని బ్రిటిష్ గవర్నర్లు ప్రకటించారు. మరోవైపు బ్రిటిష్ బలగాలు కూడా ఆయన కోసం దుంబర్ హిల్ అనే పర్వత ప్రాంతంలో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో కొంతమంది స్వార్థపరుల యొక్క కుట్రల ఫలితంగా బిర్సాపై బ్రిటిష్ బలగాలు కాల్పులు జరిపాయి. అయినా చాకచక్యంగా తప్పించుకున్న బిర్సా జంకోపాయి అనే అటవీ ప్రాంతంలో 1900 మార్చి 3న అరెస్టయ్యారు. అరెస్టైన 3 నెలల్లో జూన్ 19న రాంచీ జైల్లో అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయారు. జైల్లో ఉండగానే బిర్సా ముండాకు విషం ఇచ్చి కుట్రపూరితంగా చంపారని చరిత్రకారుల యొక్క సత్యమైనటువంటి వాదన. వీర మరణం పొందిన సమయానికి బిర్సా ముండా వయసు 25 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన పరమపూజ్య బిర్సా ముండా ఈ తరానికే కాదు అన్ని తరాలకి స్ఫూర్తి ప్రదాత. వీరు చేపట్టిన ఉద్యమం ఫలితంగానే తదనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగపూర్ కౌలు హక్కుదారుల చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ ఆ చట్టం ద్వారా ఇప్పటికి కూడా ఆదిమవాసీలకు పూర్తి న్యాయం జరగడం లేదు. స్వాతంత్రం వచ్చినా ఫలాలు వాళ్ళకు అందడం లేదు. ఇప్పటి తరం నాయకులు, అధికారులు, మహనీయుల, మహాత్ముల, మాన్యుల, వందనీయుల, పూజ్యులైన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరిచి స్వసుఖాలకు, డబ్బు సంపాదనకు బానిసలుగా బతుకుతున్న తీరు మారాలని, ప్రజలను నిస్వార్థంగా ప్రేమించి దేశానికి భాగ్యోదయం కలిగేలా సన్మార్గంలో వారి బుద్ధులు మేల్కొనాలని కోరుకుంటూ, భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం, వందే మాతరం.